डियर स्टूडेंट्स काकतीय रुद्रमदेवी गुरिंचि तेलुसुकुंदाम इदी पेपर 6 एपी हिस्ट्री लो मोदटि यूनिट लो रेंडो टापिक काकतीय रुद्रमदेवी ईविड क्रीस्त शकं 1269 नुंचि 1289 वरकु परिपालन चेसिंदि अयिते आंध्रदेशान्नि पालिंचिन तोली स्त्री रुद्रमदेवी ఈమె గణపతి దేవుని రెండవ కుమార్తె మరియు నిడదవోలు చక్రవర్తి అయిన వీరభద్రుడి భార్య. గణపతి దేవునికి పుత్ర సంతానం లేకపోవడం వలన అతని రెండవ కుమార్తె అయిన రుద్రమదేవికి క్షత్రియ విద్యలు నేర్పించి 1262లో తనతో పాటు ఆమెను కూడా రాజ్యభారాన్ని పంచి ఇచ్చి పరిపాలనలో ఆహ్వానించాడు గణపతి దేవుడు. అయితే 1269లో గణపతి దేవుని మరణం అనంతరం రుద్రదేవ అను పురుషనామంతో ఆమె పట్టాభిషిక్తురాలైంది. రుద్రదేవ అనే పురుషనామంతో 1269లో పట్టాభిషిక్తురాలైంది. ఈమె సింహాసనం అధిష్ఠించుట ఆమె దాయాదులకు నచ్చలేదు. ఎందుకంటే ఈమె స్త్రీ కావడం వల్ల ఆమె సామంత చక్రవర్తులకి కానీ ఆమె దాయాదులు అంటే తన బంధువులకు కానీ ఎవరికి నచ్చలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని అనేక శత్రు రాజ్యాలు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుటకై దాడులు ప్రారంభించగా సామంతులు స్వతంత్రులు అవడానికి ప్రయత్నాలు చేసేవారు. కనుక ఆమె పాలనా కాలం అంతా కూడా యుద్ధాలతోనే గడిచిపోయింది. ఎందుకని అంటే రుద్రమదేవి స్త్రీ కావడం వల్ల మొత్తం ఆమె పాలన అంతా కూడా యుద్ధాలతోనే గడిచిపోయింది. తమ దాయాదులు కానీ సామంతులు కానీ ఎవరూ కూడా ఈమె పరిపాలనని అంగీకరించకపోవడం వల్ల నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉండడం జరిగిందనమాట. ఇక చూస్తే దాయాదులను అణుచుటకు అంటే ఈవిడ సాధించిన విజయాలు ఏంటనేది చూస్తే దాయాదులను అణుచుటకు ఈమె ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో మనం చూడవచ్చు అనమాట. అయితే దాయాదులను అణుచుటకు ఈమె చేసిన తిరుగుబాటు ఎలా ఉన్నాయంటే ప్రతాప చరిత్రను అనుసరించి స్త్రీ పాలన అనే అంటే గట్టని ఆమె సవతి సోదరులు హరిహరరాయులు మరియు మురారిదేవులు ఆమె రాజధానిలో లేని సమయం చూసుకొని కోటను ఆక్రమించారు. అంతటా ఆమె విశ్వాసపాత్రులైన రేచర్ల ప్రసాదాదిత్యుడు కాయస్థ జన్నిగదేవుడు అతని సోదరులు మరియు గోన గన్నారెడ్డి మొదలగు వారు ఈ తిరుగుబాటుని అణిచివేశారు. ఈ తిరుగుబాటుని అనుచరులలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి రేచర్ల ప్రసాదాదిత్యునకు వెలుగోటి వంశావళిలో కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని బిరుదు కలదు. అయితే తర్వాత రుద్రమదేవి తన పరిపాలనని ఇంకా వ్యాప్తి చేయడానికి కళింగ గాంగులతో యుద్ధాలు చేయవలసి వచ్చిందనమాట. అంటే రెండవ పాయింట్లో కళింగ గాంగులతో సంఘర్షణ అనే దాన్ని చూస్తే రుద్రమదేవి దాయాదుల తిరుగుబాటును ఆసరాగా తీసుకొని అంటే తన సొంత వాళ్ళే యుద్ధాలు చేస్తున్నప్పుడు బయట వాళ్ళు చేయడానికి ఎలా అవకాశంగా కలిగిన కళింగ చక్రవర్తి అయిన తూర్పు గాంగ నరసింహదేవుడు 1262లోను ఆ తరువాత అతని కుమారుడైన మొదటి వీరభానుడు 1274లోను కాకతీయ రాజ్యంపై దండెత్తి వేంగిని ఆక్రమించాడు. అంతటా రుద్రమదేవి మహాబలవంతులు అయిన పోతినాయక మరియు ప్రోళనాయక అను సైన్యాధిపతుల నాయకత్వంలో కాకతీయ సైన్యాన్ని పంపింది. వీరు వీరభానులను గోదావరి నది గట్టున భీకర యుద్ధంలో ఓడించి తరిమివేశారు. తర్వాత వేంగిలో రుద్రమదేవి అధికారాన్ని ఎవరూ సవాలు చేయలేకపోయారు. ఇక ఈ విధంగా తన సామ్రాజ్యంలో అనేక తిరుగుబాట్లు చెలరేగుతూనే ఉన్నాయి. దాంట్లో యాదవులతో సంఘర్షణ. యాదవ రాజైన మహదేవుడు స్త్రీ పాలకురాలైన రుద్రమదేవిని అవమానించుటకై కాకతీయ రాజ్యంపై దండెత్తాడు. అయితే ఇతడు రుద్రమదేవిని యుద్ధంలో ఓడించాడని ఆమె స్త్రీ అవటం చేత ప్రాణాలతో వదిలిపెట్టాడని యాదవుల శాసనాలు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? రుద్రమదేవిని యుద్ధంలో ఓడించాడని ఆవిడ స్త్రీ కావడం వల్ల ప్రాణాలతో విడిచిపెట్టాడని యాదవుల శాసనాలు చెప్తున్నాయి. కానీ ప్రతాపరుద్ర యశోభూషణం అందుకు భిన్నంగా రుద్రమదేవే స్వయంగా యుద్ధంలో పాల్గొని మహాదేవుణ్ణి ఓడించి దేవగిరికి అతన్ని తరిమివేసింది అని మరియు అతని వద్ద నుండి 1,00,000 సువర్ణాలను నష్టపరిహారంగా గ్రహించిందని తెలుస్తుంది.
अयिते ई विजयालनु तेलंगाणलो काकतीय वरह लांछनं मुद्रितमैन यादव बंगारु नाणालु दोरिकायि। इवी नाणालु वल्ल रुद्रमदेवी विजयं साधिंचिंदनि तेलुस्तुंदि। मरियु कृष्णा जिल्ला कैकलूरु वद्द राजपट्नंलो कूडा అసంఖ్యాకమైన యాదవుల నాణాలు లభ్యమైనవి। అంటే యాదవులు రుద్రమదేవి చేతిలో వాటమి పాలయ్యారని, కాబట్టి వారి యొక్క నాణాలు మన ఆంధ్రాలో లభ్యమయ్యాయని తెలుస్తుంది। బహుశా ఈ నాణాలు యుద్ధ నష్టపరిహారంగా మహాదేవుడు రుద్రమదేవికి ఇచ్చి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు। అయితే తర్వాత రుద్రమదేవి తన కుమార్తెను యాదవరాజైన మల్లనదేవుడికి ఇచ్చి వివాహం చేసింది। ఈమెకు రాయ గజకేసరి అనే బిరుదు కూడా కలదు। ఏ బిరుదు? రాయ గజకేసరి అనే బిరుదు కూడా కలదు రుద్రమదేవికి। ఓకే, అయితే ఈమె మహాదేవునిపై విజయం సాధించి వారి కులదేవత అయిన స్వయంభుదేవునికి రంగమండపం కూడా నిర్మించింది। అయితే రుద్రమదేవి తర్వాత పాండ్యులు నెల్లూరు రాజుల యుద్ధాల్లో పాల్గొనడం అనేది మనం ఇప్పుడు గమనించాలి। నెల్లూరు రాజ్యం 1263లో ముత్తుకూరు యుద్ధం తర్వాత పాండ్యుల వశమయ్యింది। అయితే ఈ ముత్తుకూరు యుద్ధంలో మనకి జటావర్మ సుందరపాండ్యుడు గణపతి దేవుడిని ఓడించడం అనేది మనం అంత ముందు క్లాసులో తెలుసుకున్నాం। అయితే ఈ జటావర్మ సుందరపాండ్యుడి విజయం తర్వాత నెల్లూరు రాజ్యం వీర రాజేంద్ర చౌలుని అధికారంలో ఉన్నట్లు అక్కడ శాసనాలు తెలుపుతున్నాయి। అయితే నందలూరు తిరుపతిలో ఉన్న జటావర్మ సుందరపాండ్యుని శాసనాలు కడప చిత్తూరు మండలాలు కూడా అతని వంశం వారి ఆధీనంలోనే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి। అంటే నందలూరు తిరుపతిలో ఉన్న శాసనాలేమో జటావర్మ సుందరపాండ్యుని కడప చిత్తూరు మండలాలు కూడా అతని ఆధీనంలో ఉన్నట్లే స్పష్టం చేస్తున్నాయి। అయితే పాండ్యులు ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి రుద్రమదేవి ఆక్రమించుటకు ప్రయత్నించింది అని శాసనాలు తెలుపుతున్నాయి। చివరికి ముత్తుకూరు యుద్ధంలో మరణించిన రెండవ మనుసిద్ధి కుమారుడు అయిన ఇమ్మడి తిరుకలత్తి దేవుడు నాగదేవ మహారాజుని ఓడించి నెల్లూరును ఆక్రమించాడు। ఇతను క్రీస్తుశకం 1282 వరకు నెల్లూరును పరిపాలించాడు। అయితే తరువాత మనువుగండ గోపాలుడు రుద్రమదేవుని ఎదిరించి ఆమె సామంతుడు అయిన కాయస్థ అంబదేవుడి సాయంతో నెల్లూరికి రాజు అయ్యాడు అని శాసనాలు తెలియజేస్తున్నాయి। ఇక ఆఖరిగా అంబదేవుడు ఈయన యొక్క దాడి ఎలా ఉందనేది చూస్తే, రుద్రమదేవి కాలంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన వల్లూరు రాజ్యాన్ని కాకతీయులు కోల్పోవడమే। ఎందుకంటే కడప గుర్జవాడి రాజ్యంలో కాయస్థ జన్నిగ దేవుడి తర్వాత అతని పెద్ద కుమారుడు త్రిపురారి దేవుడు, త్రిపురారి తర్వాత అతని తమ్ముడు అంబదేవుడు కాయస్థ రాజులైన కాకతీయులు సామంతులుగా పరిపాలన చేశారు। కానీ అంబదేవుడు రుద్రమదేవిని ఎదిరించి స్వతంత్రుడు అవ్వాలని అనుకున్నాడు। ఈ అంబదేవుని శాసనము అతని దండయాత్రల గురించి వివరిస్తుంది। ఇతను కేశవ సోమదేవ అల్లుగంగలను ఓడించాడని, మల్లికార్జునుని చంపాడని విక్రమసింహపురిలో అంటే నెల్లూరులోని మనువగండ గోపాలుని సింహాసనం అధిష్టింపచేశాడని ఆయన శాసనాల్లో పద్యభాగం తెలుపుతుంది। అయితే అంబదేవుని తిరుగుబాటును రుద్రమదేవి ఎదిరించి మల్లికార్జున నాయకత్వంలో యుద్ధం చేసిందని, ఆ యుద్ధంలో రుద్రమదేవి మరియు మల్లికార్జునుడు ఇద్దరు కూడా మరణించారని అతని యొక్క బిరుదులో మనకి తెలుస్తుంది। ఎవరి బిరుదులు? అంబదేవుని బిరుదులలో మనకి అంబదేవుని చేతిలో రుద్రమదేవి మరియు మల్లికార్జున దేవుడు ఇద్దరు కూడా చనిపోయారని చెప్పేసి మనకి తెలుస్తుంది। అయితే చివరిగా రుద్రమదేవి మరణము ఆమె ఘనత గురించి తెలుసుకుంటే, ఆంధ్రదేశాన్ని పాలించిన గొప్ప పాలకులలో స్త్రీమూర్తి అయిన రాణి రుద్రమదేవి ఒకరని చెప్పవచ్చు। పురుషనామాన్ని ధరించి నాటి సమకాలికులైన చక్రవర్తులనే దీటుగా ఎదిరించి పరిపాలన సాగించింది। ఎన్నో కష్టాలు ఎదుర్కొని చక్కగా సమర్థవంతంగా పరిపాలన సాగించింది రుద్రమదేవి। అయితే రుద్రమదేవి తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ వీరనారిగా చరిత్ర పటంలోకి ఎక్కింది। ఆమె కాలంలో రాజ్యం శాంతి సౌభాగ్యాలతో తొలతూగుతూ ఉన్నదని, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయని వెనిస్ యాత్రికుడు అయిన మార్కోపోలో వర్ణించాడు। రుద్రమ్మ మరణానంతరం ఆమె దత్తపుత్రుడు
మరియు ఆమె కుమార్తె కొడుకు అయిన ప్రతాపరుద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చేశాడు. ఈ విధంగా రుద్రమదేవి పరిపాలన అంతా కూడా యుద్ధాలతోనే గడిచిపోయింది. ఏదేమైనా కానీ ఆంధ్రులను అంటే తెలుగు మాట్లాడే వారందరినీ కూడా ఒకే త్రాటి మీద తీసుకొచ్చి పరిపాలన చేసిన ఏకైక స్త్రీమూర్తి రుద్రమదేవి. ఓకే, థ్యాంక్ యూ.